వివరాలు చూద్దాం. నర్సరావుపేట పర్యటనకు వెళ్ళాలని నిర్ణయించిన లోకేష్ను పోలీసులు గన్నవరం ఎయిర్‌పోర్ట్లోనే అదుపులోకి తీసుకున్నారు. ఈ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. మొదట గుడివాడ వైపు తీసుకువెళ్తారని అనుకున్న మళ్ళీ రూట్ మార్చి విజయవాడ తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కనకదుర్గ వారధపై కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులకు టీడీపీ శ్రేణులకు వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా లోకేష్ను లాగేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. పోలీసులు తనను అడ్డుకొని అదుపులోకి తీసుకోవడంపై లోకేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యాంగ హక్కును ఎందుకు కాలరాస్తున్నారని ప్రశ్నించారు. ఏది తప్పో ఏది ఒప్పో తనకు తెలుసని అన్నారు. తనపై ఏమీ కేసులు లేవని అన్నారు. కేవలం పరామర్శకు మాత్రమే వెళ్తున్నానని వివరించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు చెప్తారు. రామారావు చెప్పండి, లోకేష్కు సిఆర్ 41 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్ ఏంటి? ప్రస్తుతం లోకేష్ డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి, అరెస్టుకు సంబంధించి? స్వామి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను ఈరోజు ఉదయం 12 గంటలకి గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగిన అనంతరం కొద్దిసేపటి క్రితమే పోలీసులు 41 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు. ఆయన ప్రస్తుతం మనం ప్రస్తుతం కనకదుర్గమ్మ వారధికి విజయవాడ వైపున ఉన్న వైజంక్షన్లో ఉన్నాము. మనం చూస్తూ ఉన్నాం, ట్రాఫిక్ కూడా ఇప్పటి వరకు కూడా నిలిపివేశారు. ఇప్పుడే ట్రాఫిక్ రిలీజ్ అయింది. ఇక్కడే దాదాపుగా 2 గంటల సేపు హైడ్రామా జరిగింది. ఈ హైడ్రామా అనంతరం లోకేష్ తనకు నోటీస్ ఇస్తేనే తాను పోలీసులతో పాటు వస్తానని, ఏ సెక్షన్ కింద తను అరెస్ట్ చేస్తున్నారో తెలిసిన తర్వాత మాత్రమే తాను ముందుకు వస్తాను అని చెప్పి మీతో వస్తాను అని చెప్పి ఆయన పట్టుబట్టారు. దీంతో తెలుగుదేశం పార్టీ నేతలు కూడా, దేవినేని ఉమా కానీ, కొల్లు రవీంద్ర కానీ, వీళ్ళంతా కూడా తమని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో నోటీసులు ఇవ్వాలి, ఇన్ రిటర్న్గా ఇస్తేనే మేము బయటకు వస్తామని చెప్పి కూడా వాళ్ళంతా పట్టుబట్టారు. దీంతో దాదాపుగా 2 గంటల పాటు హైడ్రామా జరిగింది. ఉదయం నుంచి 12 గంటల నుంచి 3 గంటలకు ఇప్పుడు ప్రస్తుతం ఈ సమయం వరకు కూడా విజయవాడ దగ్గర గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడలో ప్రస్తుతం మనము కనకదుర్గమ్మ వారధికి విజయవాడ వైపు ఉన్న ట్రైసర్కిల్లో వైజంక్షన్లో ఉన్నాము. ఈ వైజంక్షన్ వద్దనే పెద్ద రచ్చ జరిగింది. లోకేష్ని ఇక్కడి నుంచి నేరుగా ఇంటికి కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తున్నామని కారులో చెప్పిన పోలీసులు ఆ తర్వాత ఆయన ఇంటి వద్దకు తరలిస్తుండటంతో నిమ్మకాయల చంద్రాజప్పతో పాటు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, లోకేష్ అడ్డం తిరిగారు. తమకు నోటీసులు ఇవ్వాలని, తన పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తామని చెప్పి ఇంటికి ఎలా తీసుకువెళ్తారని చెప్పి నిలదీశారు. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం పోలీసులు 41 సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేశారు. ఆయన ఇక్కడి నుంచి గవర్నర్పేట పోలీస్ స్టేషన్కి తరలించారు. అక్కడి నుంచి ఆ తర్వాత అంటే 144 సెక్షన్ అమల్లో ఉండటంతో దాన్ని ఉల్లంఘించారు కాబట్టి 41 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చి తీసుకువెళ్లారు. నోటీసులు ఇవ్వకుండా, నోటీసు మీద తాను రిసీవ్డ్ అని సంతకం పెట్టకుండా కారులో నుంచి బయటకు వచ్చేది లేదు, కారు ముందుకి కూడా కదలదు అని చెప్పి లోకేష్ స్పష్టం చేయడంతో పోలీసులు చివరకు ఆయనకు 41 సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఇక్కడ దాదాపుగా గంట పాటు జరిగిన హైడ్రామా అనంతరం కొద్దిసేపటి క్రితమే దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, నారా లోకేష్ వీళ్ళందరినీ కూడా పోలీసులు 41 సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేసి నేరుగా గవర్నర్పేట పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారు. గవర్నర్ పోలీస్ స్టేషన్ నుంచి ఈరోజు సాయంత్రం 5 గంటల తర్వాత లోకేష్ను విడుదల చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆయన నేరుగా ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయలుదేరటమా లేకపోతే ఉండవల్లిలో ఉన్న నివాసానికి వెళ్తారా అనేది తేలాల్సి ఉంది. అయితే తమను నేరుగా నివాసానికి తీసుకువెళ్తే మాత్రం నడిమధ్యలో అయినా సరే తన కారులో తాను దిగిపోతాను అని చెప్పి లోకేష్ పోలీసులతో హెచ్చరించారు. దీంతోనే 41 సిఆర్పిసి నోటీసు కూడా తన వద్ద ఉందని, తనతో పాటు తమ పార్టీ లీగల్ సెల్ న్యాయవాదులు కూడా తనతో ఉన్నారని, అందువలన దీన్ని ఉల్లంఘిస్తే మాత్రం
పోలీసులు తర్వాత న్యాయస్థానంలో పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి లోకేష్ పోలీస్ అధికారులకు స్పష్టం చేశారు. దీంతో దీనిపై ఇప్పటివరకు జరిగిన హైడ్రామా ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగిందో మనతో మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు ఉన్నారు. ఏం జరిగింది మీ ఏరియాలో ఇప్పటివరకు? సార్ ఇక్కడ చూస్తుంటే లోకేష్ బాబు గన్నవరంలో 11 గంటలకు ల్యాండ్ అయితే ఇప్పటికీ 3 అవుతుంది. విజయవాడ కనీసం కొంచెం కూడా జరగకుండా చేసి వార దగ్గర ఆపేసి చాలా ఇబ్బంది పెట్టేసి ఈ 3 గంటల నుంచి మమ్మల్ని ఇక్కడే నుంచోబెట్టేసి చాలా ఇబ్బంది పెట్టారు. ఒక అమ్మాయిని దారుణంగా చంపేసే రమ్య అని నరసరావుపేట ఎల్డర్ పరామర్శిస్తారని వచ్చిన లోకేష్ గారిని ఆపడం ఇది ఎంతవరకు సమంజసమని మీ మీడియా ద్వారా అడుగుతున్నాము. ఆయన లోకేష్ మీద ఏమైనా అరెస్ట్ వారెంట్లు ఉన్నాయా లేకపోతే ఏమన్నా ఇంకా ఏం కేసులు ఉన్నాయా ఎందుకు వెళ్ళకూడదని చెప్తున్నారు? ఒక్కసారి మీరు ప్రజలకు చెప్పాలండి ఈ ప్రభుత్వం ఈ పోలీసు వ్యవస్థ ఎలా ఉందంటే పోలీసు రాజ్యంలో ఉంది తప్ప జగన్మోహన్ రాజ్యంలో లేదు. కనీసం ఇక్కడ ఒక నోటీసు ఇవ్వకూడదు అని మేము గంట క్రితం ధర్నా చేసి మేము గొడవ చేస్తే ఇప్పటికిప్పుడు నోటీసు తయారు చేసి సంతకం పెడతారా పెట్టరా అని లోకేష్ గారిని డిమాండ్ చేయడం చాలా దుర్మార్గం. ఇట్లాగా నోటీస్ ఇచ్చేసి పోలీస్ స్టేషన్లు తరలిస్తాం అవి తరలిస్తామని చెప్పేసి హైడ్రామా ఆడటం చాలా దుర్మార్గం. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నామండి. 41 సిఆర్పిసి కింద నోటీస్ ఇచ్చారు, ఏం చెప్పారు చివరికి తీసుకెళ్లేటప్పుడు? ఎక్కడికి తీసుకెళ్తున్నామని చెప్పారు? ఎక్కడికి తీసుకెళ్తున్నామని అయితే ఏం చెప్పలేదండి, తీసుకెళ్తున్నారు. అయితే ఈరోజు 11 గంటలకి నేను ఎవరైతే హత్య గావించబడినటువంటి ఆ కుటుంబం ఉందో ఆ బాధితుల్ని పరామర్శించడానికి వస్తాను అని చెప్పేసి 21 రోజుల ముందే చెప్పారు. ఈరోజు ఏమో అన్ఎక్స్పెక్టెడ్గా ఈరోజు వచ్చేసి రోడ్డు మీదకి వచ్చేసి జనాలు ఇబ్బంది పెట్టే పరిస్థితి కాదు. ముందు చెప్పినా కానీ ముందస్తుగా చెప్పినా కానీ కనీసం పర్మిషన్ ఇవ్వకుండా ఒక జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి మా నారా లోకేష్ బాబు గారిని ఈరోజు నడి రోడ్డు మీద నిలబెట్టి ఈరోజు 3 గంటల పాటు ప్రజలకు ఇబ్బంది కలిగించడమే కాకుండా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి చెప్పడానికి ప్రజలకు పరామర్శించడానికి వెళ్తుంటే కనీసం పరామర్శించడం తప్ప ఏ రాజ్యంలో కాకుండా ప్రజలందరికీ ఇబ్బంది గురిచేసి కనీసం నోటీసులు ఇవ్వకుండా కారు నుంచి కిందకు దిగనివ్వకుండా ఒక ప్రజాస్వామ్యాన్ని కూని చేతివేస్తుందో ఇది ఒక దుర్మార్గమైన చర్యగా దీని ఒక ఏమైన చర్యగా తెలియజేసిన పట్టుగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. ఇది మనం చూస్తున్నాం ప్రస్తుతం లోకేష్ ని ఇక్కడ నుంచి గవర్నర్పేట పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లారని చెప్తున్నారు. అయితే ఈ రోజంతా కూడా ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అయితే అంతకుముందు వారధ అటువైపు కానీ ఇటువైపు కానీ వారధ దగ్గర కానీ వీళ్ళంతా కూడా పోలీసులు లోకేష్ తో పాటు ఆయన కారులో రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత మాజీ హోంమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప వీళ్ళంతా కూడా ఉన్నారు. హైకోర్టుకు సంబంధించిన కొంతమంది లాయర్లు కూడా ఉన్నారు. ఒక దశలో అనితని రాజప్పని అక్కడి నుంచి కూడా కారులోంచి బయటికి లాగేశారు. ఆ తర్వాత లోకేష్ను కూడా బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశారు. పోలీసులు ఆయన మీద చెయ్యి వేసి బయటికి లాగే ప్రయత్నం చేసినప్పటికీ కూడా దానికి లోకేష్ తిరస్కరించారు. తనకు నోటీస్ ఇస్తేనే బయటకు వస్తానని, నోటీస్ ఇవ్వకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా తాను బయటికి రాను అని చెప్పి లోకేష్ స్పష్టం చేయడంతో పోలీసులు అప్పటికప్పుడు ఉన్నతాధికారులతోనూ న్యాయ నిపుణులతో మాట్లాడిన అనంతరం ఆయన నోటీసు సిద్ధం చేశారు. ఆ నోటీసు కూడా 41 సిఆర్పిసి కింద నోటీస్ ఇచ్చిన తర్వాత ఆ 41 సిఆర్పిసి నోటీసు ముందస్తు అరెస్టు, అదేవిధంగా తాము ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు రావాలి, 144 నిబంధనలు ఉల్లంఘించారు కాబట్టి 41 సిఆర్పిసి నోటీస్ ఇచ్చామని చెప్పి పోలీస్ అధికారులు చెప్తున్నారు. అయితే న్యాయ నిపుణులతో మాట్లాడిన అనంతరమే దాన్ని సిద్ధం చేసి నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ నుంచి గవర్నర్పేట పోలీస్ స్టేషను, గవర్నర్పేట పోలీస్ స్టేషన్ నుంచి లోకేష్ని ఈరోజు సాయంత్రం 5 గంటల తర్వాత విడుదల చేస్తారు అని చెప్తున్నారు. అయితే లోకేష్ని ఇప్పుడే తాజాగా సమాచారం అందుతుంది, ఇక్కడ నుంచి నేరుగా ఇంటికి తీసుకువెళ్లారని చెప్తున్నారు. ఇంటి దగ్గర మరికొద్దిసేపట్లో లోకేష్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. గవర్నర్పేట పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తారని చెప్పి అక్కడి నుంచి నేరుగా ఇంటికి తరలించడంతో లోకేష్ మరికొద్దిసేపట్లో మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ఈరోజు ఉదయం నుంచి జరిగిన పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరైతే రహదారులపైకి వచ్చి నిరసన కూడా వ్యక్తం చేశారు. దీంతో పాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గుంటూరు, కృష్ణా జిల్లాల నాయకులందరినీ కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు. అనేక మంది నేతలను ముందుగానే గృహ నిర్బంధంలోకి తీసుకోవటం, నిన్న రాష్ట్ర హైకోర్టు కూడా 107 సిఆర్పిసి కింద
మేజిస్ట్రేట్ ఎవరైతే ఉన్నారో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అంటే తహసీల్దార్ వాళ్ళు మాత్రమే ఎవరైనా అర్లర్లు ఆందోళనలు చేస్తారనే ముందస్తు సమాచారం ఉంటేనే వాళ్ళని ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ నోటీసులు ఇచ్చి వాళ్ళని బైండ్ ఓవర్ చేయాలి అని చెప్పి స్పష్టం చేసినప్పటికీ పోలీసులు ఈ రోజు నిన్న ఈవినింగ్ నుంచి ఇప్పటివరకు కూడా 107 సిఆర్పిసి కాకుండా ఈసారి ఆ నోటీసులు ఇవ్వలేదు 107 సిఆర్పిసి కింద పోలీసులు నోటీసులు ఇచ్చి కేసులు నమోదు చేస్తే మాత్రం వాళ్ళందర్నీ కూడా కోర్టు ధిక్కారం కింద తీసుకుంటాము అని చెప్పి హైకోర్టు నిన్న స్పష్టం చేసింది. అనంతపురం జిల్లా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పరశురాముడు అనే వ్యక్తిని కూడా ఆ విధంగా చేసి రౌడీ షీట్ ఓపెన్ చేస్తారని స్పష్టం చేయడంతో నిన్న హైకోర్టు సీరియస్ అయింది. ఆయన మీద ఉన్న ఎఫ్ఐఆర్ను కొట్టివేసింది. 107 సిఆర్పిసి కింద ఎవరైనా నోటీసులు ఇవ్వటం కానీ లేకపోతే పోలీసులు కేసు రిజిస్టర్ చేయటం కానీ చేస్తే మాత్రం కోర్టు ధిక్కార చర్యలు ప్రారంభిస్తామని కూడా హైకోర్టు హెచ్చరించింది. ఈ మేరకు డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఉండే అన్ని పోలీస్ స్టేషన్లకు కూడా వెంటనే ఆదేశాలు జారీ చేయాలని చెప్పి రాష్ట్ర హైకోర్టు డీజీపీని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం నుంచి ఈరోజు ఉదయం వరకు కూడా నిన్న మధ్యాహ్నం ఆర్డర్ వచ్చింది. ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా ముందస్తు అరెస్టులు యథేచ్ఛగా జరిగిపోయాయి. గుంటూరు కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలందరినీ కూడా దాదాపుగా అరెస్ట్ ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ పోలీసులు కన్నుగప్పి బయటకు వచ్చిన కొల్లు రవీంద్ర, అదేవిధంగా దేవినేని ఉమా మాజీ మంత్రులు వీళ్ళిద్దరినీ కూడా కొద్దిసేపటి క్రితం లోకేష్ కాన్వాయ్ వద్ద ఇక్కడే ముందుగా ఉంటే వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చారు. వాళ్ళను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు వీళ్ళందరినీ కూడా ఉండవల్లిలో ఉన్న చంద్రబాబు నివాసానికి తీసుకువెళ్లారు. మరి కొద్దిసేపట్లో అక్కడ వీళ్ళు మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఈ కృష్ణలంకలో ఉండే పార్టీ నేతలు ఉన్నారు. ఇంకెవరు ఏమ్మా ఏం జరిగింది? లోకేష్ బాబు మొన్న అమ్మాయి ఇలా చచ్చి జరిగిన ప్రాంతం దర్శన చూడటానికి వచ్చాడు పరమేశ్వరానికి. కానీ ఇది దురదృష్టకరం, ఈ ప్రభుత్వం విఫలమైందని ఇప్పుడు నిదర్శనంగా ఇక్కడ తెలియదు. నడు రోడ్డు మీద ఒక ఇలా నుంచోబెట్టి 2 గంటలు 3 గంటలు ట్రాఫిక్ను జామ్ చేసి ఇలా చేయడం ఒక మహిళల గురించి పరిశీలించడానికి వచ్చాడు. అలాంటిది మహిళలకు రక్షణ లేదు అని ప్రతి ఒక్క ప్రజానీకం కూడా చూస్తుంది. కానీ ఇది సిగ్గుచేటు, ఇది సిగ్గుచేటు. ఏంటంటే అసలు ఇది జరుగుతుందా, ప్రభుత్వం ఉందా లేదా? ఇది ప్రభుత్వం కాదు, ఇది ఎలా అంటే పోలీసు రాజ్యం సాగుతుంది. పోలీసులు నడు రోడ్డు మీద జనాన్ని కూడా కార్యకర్తలు అనుకుని అరెస్ట్ చేస్తానికి ముందుకు వచ్చి అరెస్ట్ చేసేస్తున్నారు. ఇంత ఘోరం ఎప్పుడు చూడలేదు. అసలు ఇలా జరుగుతుందని కూడా ఎవరో ఊహించట్లేదు. ప్రతి ఒక్క సామాన్య మానవులు కూడా అసలు బతుకుతానికి ఇదివరకు ఎవరిని చూసినా సరే కొంచెం మర్యాదపూర్వకంగా ఉండేది. ఇప్పుడు ప్రతి ఒక్కరు భయపడే స్టేజీలోకి వచ్చారు. ఏంటి రాజు ఏదో అంటారు చూడండి, అది కూబే పరిపాలన, కూబే పరిపాలన సాగుతుంది. ఇది ప్రజా ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కూబే పరిపాలన సాగుతుంది. అంటే ఆయన వేసుకున్న డ్రెస్ వేసుకోవాలి, ఆయన వేసుకుని ఇచ్చేయాలి, అలా ప్రతి ఒక్క ఇది కూడా అలాగే సాగిస్తున్నాడు. ఇక్కడ నరు రోడ్డు మీద 3 గంటలు ఆయన అన్నీ చేసుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. ప్రజల దగ్గరికి వచ్చేటాలకి ఏమీ లేదు. ఏంటంటే తాత్కాలికంగా అవి చేస్తున్నాను ఇవి చేస్తున్నాను. ఏదండి మహిళలకు రక్షణ ఏది? నడి రోడ్డు మీద నైట్ ఎప్పుడో చనిపోయారంటే ఎక్కడో చూసేవాళ్ళం. అదేంటి నడి రోడ్డు మీద పట్ట పగలు ఓ మహిళని ఇలా హత్య చేస్తుంటే ఇంతవరకు దానికి దిక్కు తెవ్వలేదు. ఏదంటే చనిపోతే ఓ 10 లక్షలు ఇచ్చాను ఆ మాఫీ చేసుకుంటున్నాను అని చెప్పాను. అది ప్రతిపక్షం వెళ్ళకముందే చేసేస్తున్నాడు ఆ పని. ప్రతిపక్షం వెళ్ళకముందే గొంతు నొక్కేసి వాళ్ళు మాఫీ చేస్తున్నారు, అసలు అడ్రస్ లేకుండా చేస్తున్నారు. వాళ్ళు అంతకుముందు ప్రత్యేకంగా వచ్చి మాకు అన్యాయం జరిగింది అని చెప్పుకోవటానికి ఉండేది. ఆ అన్యాయం చెప్పుకోవటం కూడా లేదు. ఇప్పుడు మాకు అన్యాయం జరిగిందని చెప్పుకోవటం కూడా వాళ్ళు అసలు కనిపించట్లా. అలాగా వాళ్ళ పలకరిస్తానికి వస్తే కూడా ఆలే లేనప్పుడు వీళ్ళు పలకరిస్తానికి వస్తే కూడా నెతుక్కుంటా వస్తే కూడా ఇలా మా అరెస్టులు ఇలాంటి చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళని ఎక్కడెక్కడ హౌస్ వైసింగ్ ఈ ఇంట్లో ఇంటికాడ ఉండిపోవాలి, కార్యకర్తలు బయటికి రాకూడదు, ఉన్న కార్యకర్తలైనా సరే అని చెప్పి చేస్తారు. కానీ బుద్ధి చెప్తారు, ప్రజలే బుద్ధి చెబుతారు, ప్రజలు బుద్ధి చెప్పే రోజులు ఉంటాయి, ప్రజలే బుద్ధి చెబుతారు. మనం చూస్తూ ఉన్నాం మహిళలంతా కూడా ఆగ్రహంగా ఇక్కడ ఉన్న రోడ్డు మీద ఉన్న వాళ్ళని కూడా పోలీసులు అదుపులో తీసుకోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరింత దీనికి సంబంధించి లోకేష్ను కొద్దిసేపటి క్రితమే ఉండవల్లిలో ఉన్న చంద్రబాబు నివాసానికి తీసుకువెళ్లారు. దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకోబోయే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.